హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖిల్ మంచి మనసుకి ఎవరైనా సల్యూట్ చేయాల్సిందే ఎందుకు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా నాకండి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఒక మంచి మాస్టర్ ప్లాన్తో శక్తి టీంలో గొడవలు పెట్టాలని నిఖిల్ మీ టీంలో ఒకరిని డైరెక్ట్గా చీఫ్ కంటెండర్ చెయ్యొచ్చు అని చెప్పడంతో పృథ్వీ నేనవుతానంటే నేను యష్మి నేనవుతానంటే నేను ఇద్దరు కూడా చాలా పెద్ద గొడవ జరిగింది ఇక ఇందులో భాగంగా అక్కడే ఉన్న నిఖిల్ వాళ్ళిద్దరిని కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పృథ్వీకి అగ్రెసినెస్ ఎక్కువ కాబట్టి యష్మిని ఒక మాట వదిలేశాడు నువ్వేం పీకేవాన్ని ముందు అయ్యి చీఫ్గా మళ్ళీ పీకడానికి అంటూ ఒక మాట వదలడంతో అక్కడే ఉన్న నిఖిల్ కొంచెం సీరియస్ అయిన తర్వాత ఇక నా నిర్ణయం నేను ఏం తీసుకుంటున్నానంటే చీఫ్ కంటెండర్గా పృథ్వీని ఎంపిక చేస్తున్నాను బిగ్ బాస్ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత పృథ్వీని పక్కకు తీసుకెళ్ళి పృథ్వీ ఒక విషయం చెప్తాను వింటావా యాజ్ ఎ ఫ్రెండ్గా అంటే చెప్పు అంటే మనం ఎప్పుడూ కూడా ఒక ఆడపిల్లని అలాంటి మాటలు అనకూడదు ఏం పీకుతావు ఏం చేసావు అంటూ ఆమె చాలా బాధపడింది సో ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా నువ్వు ఆ మాట తప్పు మాట్లాడావు కాబట్టి వెళ్ళి యష్మికి సారీ చెప్పి ఏదో అనుకోకుండా ఆ మాట నోరు జారేనని చెప్తే అక్కడతో ఆ గొడవ అయిపోతుంది ఏదేమన్నా సరే మనం ఎప్పుడు మన వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అంటూ పృథ్వీని యష్మి దగ్గరికి పంపించి సారీ చెప్పించాడు నిఖిల్ చూసారా నిఖిల్ మనసు ఎంత మంచిదో అందుకే కదా నిఖిల్కి అందరూ కనెక్ట్ ఈ సీజన్ విన్నర్ చేయాలని డిసైడ్ అయిపోయారు మరి మొత్తంగా పృథ్వీ యష్మి విషయంలో సారీ చెప్పించిన నిఖిల్ పై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్